నమస్తే, ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సిలువగట్టు తిరునాళ్ళ కావడంతో సిలువగట్టు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అనంతరం సిల్వగట్టు తిరునాళ్లకు విద్యుత్ దీపాల సామాన్లకు సంబంధించిన సౌకర్యార్థం 3.50 లక్షల రూపాయలు పనులు చేయించినట్లు చెబుతున్నారు. యేసుక్రీస్తు బొమ్మకు పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భక్తులతో కాసేపు ముచ్చటించారు. ఎల్లప్పుడూ ఆ యేసు ప్రభు కృప మనందరికీ ఉండాలని ఆయన మాట్లాడారు. మనందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఉండాలని, మన పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత వస్తూ ఉండగానే తారు సరిగా లేదు, తర్వాత కరెంటు లేదు అని మనం అడగకముందే ఉన్నటువంటి లోటుపాట్లు వారే గుర్తించి మనం అడగకముందే ఈ యొక్క స్తంభాలను ఈ యొక్క లైట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వచ్చే సంవత్సరానికల్లా దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి దేవుడు ఎల్లవేళకు విజయాన్ని సంపాదించాలని చెప్పి, రాబోయేటువంటి ఎన్నికలలో దేవుని చిత్తమైతే వారికి విజయాన్ని సంపాదించాలని చెప్పి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని తీర్పు దయాన్ని స్వరూపానికి పూలమాలలతో గౌరవప్రదంగా వారు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ వారు రాబోయేటువంటి ఎన్నికలను కంటెస్ట్ చేయబోతూ ఉండగా మీ చిత్తం అయితే విజయాన్ని వారికి సాధింపచేసి వారి జీవితాలలో ప్రజలకు ఇంకా మేలు ఇంకా అనేకమైన సేవలు చేయడానికి వారికి ఇంకా ఎన్నో అవకాశాలు దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి మీరు ఇచ్చినటువంటి మంచి మనసు నిమిత్తమే ధన్యవాదాలు సమర్పించుకుంటూ వారి కుటుంబ సభ్యులను, వారి బిడ్డలను, వారు తలపెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదించి సఫలీకృతం చేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము.